హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగినటువంటి పేపర్ టూకు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ నందు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది వాటి యొక్క సాధనను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం మనకి ఈ యొక్క పేపర్ టూ నందు మొత్తం గణితం నందు ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై క్వశ్చన్స్లో లోపల ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఏమో కాంటెంట్ నుంచి ఉంటాయి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు అలాగే సిక్స్ క్వశ్చన్స్ ఏమో మెథడ్స్ నుంచి ఉంటాయి ఈచ్ క్వశ్చన్కు వన్ మార్క్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి సిక్స్ క్వశ్చన్స్కి సిక్స్ మార్క్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి సో ఇది మనకి మ్యాథమెటిక్స్ నందు రావడం జరుగుతుంది ఇందులో కూడా మనకి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ ఏమో అంటే ఇక్కడ ఈ యొక్క పేపర్ టూకు మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటారు అలాగే ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాయడం జరుగుతుంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఏమో ఈజీగా ఉండడం జరుగుతుంది కొన్ని క్వశ్చన్స్ మరి కొంచెం డిఫికల్ట్గానే ఇవ్వడం జరుగుతుంది పేపర్ టూలో అయితే మాత్రం సో ఒక్కసారి మరి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో ఒకసారి చూద్దాం ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే ఇఫ్ లాగ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వై లాగ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ దెన్ లాగ్ ఎయిట్ ఇన్ టు థాడ్ రూట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ మరి ఇచ్చినటువంటి దాన్ని మనం గమనించినట్టయితే సంవర్గమానాల నుంచి ఇవ్వడం జరిగింది మరి ఇది టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది మనం గమనించినట్టయితే ఇందులోపడా లాగ్ టూ ఈజ్ ఈక్వాల్ టు ఎక్స్ ఇచ్చిండు లాగ్ త్రీ ఈజ్ ఈక్వాల్ టు వై ఇచ్చిండు లాగ్ ఫైవ్ ఉన్నక్కడ జెడ్ రాయచ్చు అయితే లాగ్ ఎయిట్ ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ వాల్యూ అడిగిండు సో లాగ్ ఎయిట్ ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మరి దీన్ని లాగ్ ఏ ఇంటూ బి ఫార్ముల ప్రకారం లాగ్ ఎయిట్ ప్లస్ లాగ్ ఆఫ్ థర్డ్ రూట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అని రాస్తాం లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇప్పుడు ఎయిట్ అంటే టూ పవర్ ఆఫ్ త్రీ రాస్తాం అలాగే ఇక్కడ ఫార్టీ ఫైవ్ థర్డ్ రూట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ బై త్రీ అని రాస్తాం మరి పవర్ ఉన్నట్టయితే గుణకంగా రాస్తాం సో త్రీ ఇంటూ లాగ్ టూ అలాగే ఇక్కడ వన్ బై త్రీ ఇంటూ లాగా ఫార్టీ ఫైవ్ అంటే నైన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్ ఇంటూ ఫైవ్ రాస్తాం నైన్ అంటే త్రీ స్క్వేర్ ప్లస్ అలాగే లాగ్ ఫైవ్ రాస్తాం డైరెక్ట్ రాస్తున్న స్టెప్ నైన్ని త్రీ స్క్వేర్ అని రాస్తున్నా ఇంటూ ఫైవ్ కాబట్టి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ రాస్తున్నాం ఇప్పుడు త్రీ ఇంటూ లాగ్ టూ అంటే ఎంత రాయొచ్చు ఎక్స్ రాయొచ్చు ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఇక్కడ రెండు గుణకంగా వచ్చేస్తుంది టూ ఇంటూ లాగ్ త్రీ లాగ్ త్రీ అంటే వై టూ ఇంటూ వై ప్లస్ లాగ్ ఫైవ్ అంటే జెడ్ సో ఇది ఆన్సర్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ టూ వై ప్లస్ జెడ్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి దానిని ఈ విధంగా లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రాసుకున్నాం ఎయిట్ అంటే టూ క్యూబ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ బై త్రీ రాసుకుంటాం వన్ బై త్రీ అనేది మనము ఘాతము అనేది గుణకం అవుతుంది వన్ బై త్రీ ఇంటూ లాగ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే మళ్ళీ ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ రాస్తాం సో లాగ్ త్రీ స్క్వేర్ ప్లస్ లాగ్ ఫైవ్ టూ ఇంటూ లాగ్ త్రీ అంటే టూ వై ప్లస్ జెడ్ అవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ రెండో క్వశ్చన్ మనకి కొంచెం ఈజీగా ఉంది ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిఫ్టీన్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఏ అనేది పదహైదు యొక్క కారణాంకాల సమితి మరి పదహైదు యొక్క కారణాంకాలంటే ఏ ఏ ఎక్కంలో పదహైదు వస్తుందో అవన్నీ కూడా పదిహేను యొక్క కారణాంకాలు అవుతాయి ఎక్కంలో వస్తుంది ఒకెక్కల ఎప్పుడొస్తుంది ఒక పదహైదు పదహైదు నెక్స్ట్ మూడెక్కంలో వస్తుంది మూడెక్కల్లో ఎప్పుడొస్తుంది మూడైదుల పదహైదు సో ఏ సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఎన్ని వచ్చినాయి నాలుగు వచ్చినాయి ఒక సమితిలో ఉన్న మూలకాల సంఖ్య ఎంతైతే ఉందో దాని ఉపసమితుల సంఖ్యకు సూత్రము టూ పవర్ ఆఫ్ ఎం టూ పవర్ ఆఫ్ ఎం ఎం అంటే సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఇప్పుడు నాలుగు మూలకాలు ఉన్నాయి కాబట్టి రెండు ఘాతం నాలుగు ఈజ్క్వల్డ్ పదహారు సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే పదిహేను యొక్క కారణాంకాలు రాసుకున్నాం నాలుగు వచ్చినాయి నాలుగు కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఉప సంఖ్య టూ పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్వాల్ డ్ సిక్స్టీన్ అవుతుంది ద వర్టీసియస్ ఆఫ్ ట్రాంగిల్ ఆర్ టూ కామా త్రీ మైనస్ వన్ కామ జీరో అండ్ వన్ కామా మైనస్ ఫోర్ ఆర్ రెస్పెక్టివ్లీ దెన్ ద లెంత్ ఆఫ్ ద మీడియం త్రూ వర్టెక్స్ ఏ ఈజ్ మరి త్రిభుజం ఏబిసీకు శీర్షాలు ఇచ్చిండు ఫస్ట్ది ఏ అని చెప్పిండు రెండోది బి మూడోది సి ఎక్కడ చెప్పిండంటే వరుసగా అని చెప్పిండు కాబట్టి ఏ అవుతాయి ఇప్పుడు శీర్షం ఏ గుండా వెళ్ళు మధ్యగత రేగ పొడువు ఎంత అని అడిగిండు సో ముందుగా త్రిభుజం ఏబిసి తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఏ అనుకున్నట్టయితే ఇది బి అవుతుంది ఇది సి అవుతుంది మనకి ఏ నుండి వెళ్ళేటటువంటి మధ్యగత రేఖ అని చెప్పిండు మధ్యగత రేఖ అంటే శీర్షం నుండి ఎదుటి భుజం మధ్య బిందువును కలిపే రేఖాఖండా అని మధ్యగత రేఖ అంటాం అంటే ఈ డి అనేది ఏమవుతుంది బీసీకు మధ్య బిందువు అవుతుంది మరి బీసీ అంటే నిరూపకాలు ఏమున్నాయి మైనస్ ఒకటి కామ సున్నా అలాగే ఒకటి కామా మైనస్ నాలుగు మరి రెండు బిందువులు ఇచ్చినప్పుడు మధ్య బిందువు సూత్రము ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ అలాగే వై వన్ ప్లస్ వై టూ బై టూ ఇది మధ్య బిందువు సూత్రం ఇప్పుడు మైనస్ ఒకటి ప్లస్ ఒకటి కూడితే సున్నా సున్నా బై రెండు సున్నా మైనస్ నాలుగు బై రెండు మరి సున్నా బై రెండు అంటే సున్నా అవుతుంది అలాగే సున్నా మైనస్ ఫోర్ అంటే మైనస్ నాలుగు బై రెండు మైనస్ రెండు అవుతుంది అనగా సున్నా కామ మైనస్ రెండు అనేది డి బిందువు అవుతుంది ఇప్పుడు అడిగింది ఏంది మధ్యగత రేఖ యొక్క పొడవు అడిగిండు మరి ఏ రెండు కామ మూడు ఇచ్చిండు మరి రెండు బిందువులు ఇచ్చినప్పుడు సూత్రము పొడవుకు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు రెండు మైనస్ సున్నా ఎందుకంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అన్న ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ అన్న రెండు మైనస్ సున్నా అంటే రెండు రెండు స్క్వేర్ ప్లస్ మూడు మైనస్ ఆఫ్ మైనస్ రెండు ఇక్కడ చూడండి మూడు ఇక్కడ అంకెకు మైనస్ ఉంది సూత్రంలో మైనస్ ఉంది కాబట్టి మూడు మైనస్ ఆఫ్ మైనస్ రెండు హోల్ స్క్వేర్ రెండు స్క్వేర్ అంటే నాలుగు ప్లస్ మూడు మైనస్ ఇటు మైనస్ ప్లస్ కాబట్టి మూడు ప్లస్ రెండు హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు అంతా ఐదు ఐదు స్క్వేర్ ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఎంత ఇరవై తొమ్మిది సో రూట్ ఇరవై తొమ్మిది ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈ విధంగా ముందుగా మధ్యగత రేఖ అనేది కాన్సెప్ట్ తెలియాలి మధ్య బిందువు తెలియాలి మధ్య బిందువు తెలిసిన తర్వాత మధ్య దూరం సూత్రం కూడా తెలియాలి ఈ మూడు తెలిస్తేనే మనం దీన్ని సాల్వ్ చేయడానికి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటి నుండి ఒక రేఖీయ జ సమీకరణాల జతకు సాధనాలను కనుగొనడానికి పద్ధతులను ఎంచుకోండి ద సొల్యూషన్స్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇది టెన్త్ క్లాస్లో కూడా మనకి ఫోర్త్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది క్వశ్చను మరి ఫోర్త్ చాప్టర్ అనేది రెండు చర్రాసుల రేకే సమీకరణాల జత అనేది ఉంది మరి ఇక్కడ దానికి సాధనాలను తెలుసుకోవడానికి మనం నేర్చుకుంటాం మూడు పద్ధతులు నేర్చుకుంటాం ఒకటి రేఖాచిత్ర పద్ధతి ప్రతిక్షేపణ పద్ధతి చిర తొలగింపు పద్ధతి ద్వారా ఈ మూడింటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే రెండు చిర రేఖీయ సమీకరణాలను సాధించడానికి సాధనను తెలుసుకోవచ్చు సో ఏ సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ మరి ఇక్కడ సి అనేటువంటి చూసినట్లయితే బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ వర్గాన్ని పూర్తి చేయ పద్ధతి అనేది మనము వర్గ సమీకరణానికి మూలాలను తెలుసుకోవడానికి వాడతాం వర్గ సమీకరణ యొక్క మూలాలు తెలుసుకోవాలంటే ఈ పద్ధతిని వాడతాం మనం రేఖాచిత్ర పద్ధతి ప్రతిచేపన పద్ధతి చర్రాసు తొలగిం పద్ధతి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్టివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ దెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద టూ ఇంటీజర్స్ మరి రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గముల మొత్తం ఐదు వందల నలభై తొమ్మిది ఐదు అయితే అందులో పెద్ద గరిష్ట సంఖ్య ఏది సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఇదే ఈజీ పద్ధతి ఎట్లా అంటే మనకు అడిగింది గరిష్ట సంఖ్య ఇప్పుడు గరిష్ట సంఖ్య పదహారు అనుకుందాం పదహారు అనుకున్నట్టయితే దాని ముందు సంఖ్య ఎంత అవుతుంది పదహైదు అవుతుంది ఎందుకంటే రెండు వరుసగా ధనపూర్ణ సంఖ్యలు అని చెప్పిండి ఒకటి పదహైదు పదహారు పెద్దది పదహారు అనుకుంటే చిన్నది పదహైదు పదహైదు స్క్వేర్ అంటే రెండు వందల ఇరవై ఐదు పదహారు స్క్వేర్ అంటే రెండు వందల యాభై ఆరు సో కూడితే వన్ ఎయిట్ ఫోర్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీన్ సెవెంటీన్ స్క్వేర్ అంటే సెవెంటీన్ కంటే ముందుది సిక్స్టీన్ కాబట్టి సిక్స్టీన్ స్క్వేర్ టూ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీన్ స్క్వేర్ టూ ఎయిటీ నైన్ కూడితే ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ సో మనకు వచ్చింది కాబట్టి ఆప్షన్ బి బిఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఈ విధంగా మనం ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఆప్షన్ నుంచి కూడా ఆన్సర్ని మనం తెలుసుకోవచ్చు ఓకే చూజ్ ఏ నాన్ ఎంటీ సెట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈ కింది వాటిలో శూన్యతర సమితి మరి నాన్ ఎంటీ సెట్ అంటే సారీ శూన్యతర సమితి శూన్య సమితి కానటువంటిది ఎంటీ సెట్ అంటే శూన్య సమితి నాన్ ఎంటీ సెట్ అంటే శూన్యతర సమితి ఏదైనా అడిగిండు సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ఫైవ్ ఐదు కంటే తక్కువైనటువంటి సరిప్రధాన సంఖ్యల సమితి ఐదు కంటే తక్కువైనటువంటిది ఏది ఒకే ఒక సరిప్రధాన సంఖ్య ఉంటుంది అది రెండొక్కటే సో ఒక మూలకం ఉంది దీంట్లో సెట్ ఆఫ్ ఇంటీరియర్స్ విచ్ లైస్ బిట్వీన్ త్రీ అండ్ ఫోర్ త్రీకి ఫోర్కి మధ్యలో పూర్ణ సంఖ్యలు ఉండవు శూన్య సమితి అవుతుంది ద సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ దేర్ త్రీ యాంగిల్స్ ఈజ్ లెస్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ మనకు మొత్తం పూర్తి రాలేదు నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి త్రిభుజాలు ఉండవు ఎందుకంటే త్రిభుజంలోని మూడు ఏ త్రిభుజమైనా సరే మూడు కోణాల మొత్తం నూట డిగ్రీలు ఉంటుంది నూట ఎనభై డిగ్రీల కంటే ఒక్క డిగ్రీ కూడా తక్కువ ఉన్నటువంటి త్రిభుజం ఉండదు కాబట్టి ఇది కూడా శూన్య సమితి సెట్ ఆఫ్ ఆర్డ్ నెంబర్స్ దట్ లివ్ రిమైండర్ జీరో వెన్ డివైడెడ్ బై టూ టూతో భాగిస్తే శేషము సున్నా వచ్చేటటువంటి బేస్ సంఖ్యల సమితి మరి సున్నాతో రెండుతో భాగిస్తే ఎప్పుడు కూడా శేషం ఒకటి వస్తుంది కానీ మనకు సున్నా అనేది రాదు కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ మిగతా మూడు కూడా మనకి వచ్చినాయి శూన్య సమతులు వచ్చినాయి అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏ కార్ టేక్ సిక్స్ అవర్స్ టు రీచ్ ద డెస్టినేషన్ బై ట్రావెలింగ్ ఎట్ ఎస్ స్పీడ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ దెన్ ద టైమ్ టేకెన్ ఇన్ అవర్స్ బై ద కార్ ఇఫ్ ట్రావెల్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ ఎయిటీ కిలోమీటర్స్ ఫర్ అవర్ ఎంత టైం పడుతుంది నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణించినట్టయితే గమ్యాన్ని చేరడానికి ఎంత టైం పడుతుంది ఆరు గంటలు పడుతుంది అంటే ప్రయాణించినటువంటి దూరము డిస్టెన్స్ ఈజ్ ఈక్వాల్ టు స్పీడ్ ఇన్ టైం స్పీడ్ ఇన్ టు టైం స్పీడ్ నలభై ఐదు కిలోమీటర్లు ఆరు గంటలు కాబట్టి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించడం జరుగుతుంది ఆ గమ్యస్థానం ఇప్పుడు ఒకవేళ ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే ఎంత టైం పడుతుందని చెప్పిండు సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ మరి డిస్టెన్స్ ఎంత ఉంది టూ సెవెంటీ కిలోమీటర్స్ బై స్పీడ్ ఉంది ఎయిటీ సో డివైడ్ చేస్తున్నాం ట్వంటీ సెవెన్ బై ఎయిట్ ఎయిట్ టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ త్రీ మిగిలింది కాబట్టి త్రీ త్రీ బై ఎయిట్ సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి త్రీ త్రీ బై ఎయిట్ అప్ నెక్స్ట్ క్వశ్చన్ ద రేడియస్ ఆఫ్ య సర్కిల్ హూజ్ సెంటర్ ఇస్ ఆర్జిన్ అండ్ ద పాసెస్ త్రూ ద మైనస్ ఎయిట్ కామా సిక్స్ సో సర్కిల్ ఇచ్చిండు సర్కిల్ యొక్క సెంటర్ ఏమో ఆర్జిన్ అని చెప్పిండు ఆర్జిన్ అంటే జీరో కామా జీరో ద సర్కిల్ ఈస్ త్రూ ద మైనస్ ఎయిట్ కామా సిక్స్ అనేటువంటి బిందువు గుండా పోతుందని చెప్పిండు మరి రేడియస్ అంటే డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం ఒక వృత్తంపై బిందువు నుండి కేంద్రాన్ని కలిపే మధ్య దూరానే మనం రేడియస్ అంటాం సెంటర్కు ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ ఆ కాల్డ్ రేడియస్ సో ఇంతకుముందు చెప్పుకున్నాం రూట్ ఆఫ్ మరి ఎప్పుడైనా సరే ఒకటి ఆర్జిన్ ఒకటి వన్ పాయింట్ ఉన్నట్టయితే డిస్టెన్స్కి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్కేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఇంత దాంట్లో క్వశ్చన్లోనేమో రెండు బిందువుల మధ్య దూరం అంటే రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్కేర్ రాసుకున్నాం ఇక్కడ ఒక బిందు అనేది మూల బిందు అయితే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్కేర్ అంటే రూట్ ఆఫ్ మైనస్ ఎయిట్ స్క్వేర్ అంటే ప్లస్ సిక్స్టీ ఫోర్ అవుతుంది సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ కూడితే హండ్రెడ్ హండ్రెడ్ ఏక స్క్వేర్ రూట్ టెన్ సో ఆప్షన్ ఏ ఇజ్ ద కరెక్ట్ ఆప్షన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఎట్ ఫైవ్ పర్సెంటేజ్ ఫర్ యానమ్ ఫర్ టూ ఇయర్స్ కాంపౌండెడ్ యాన్వల్లీ ఆరు వేల రూపాయలు అసలు ఐదు శాతం ఇంట్రెస్ట్ రేటు టూ ఇయర్స్ టైమ్ టైమ్ ఈజ్ టూ ఇయర్స్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏ ఇజ్ కోల్డ్ ఫార్ములా పీ ఇంటూ వన్ ప్లస్ హార్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో మనకి ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చిండు సిక్స్ థౌజండ్ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ ఫైవ్ బై హండ్రెడ్ అంటే వన్ హండ్రెడ్ ఫైవ్ బై హండ్రెడ్ అవుతుంది డైరెక్ట్ రాస్తున్నాం సో స్క్వేర్ అంటే మనకి బేసిస్ మల్టీప్లై టూ టైమ్స్ వన్ హండ్రెడ్ ఫైవ్ బై హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు టూ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సల్ అవుతాయి నెక్స్ట్ ఇది సిక్స్ ఇక్కడ మరి ఫైవ్ టేబుల్లో ఫైవ్ టూ జా ఫైవ్ టూ జా ఫైవ్ వన్ జా టూ వన్ జా టూ త్రీ జా క్యాన్సల్ సో ట్వంటీ వన్ ఇంటూ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఇంటూ వన్ హండ్రెడ్ ఫైవ్ సో ఫైవ్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ జా థర్టీ సిక్స్ వన్ జా సిక్స్ 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 వన్ ఫైవ్ సో ఇది మనకి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగిండు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఎందుకంటే సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ వచ్చింది ఇందులోకి వెళ్ళి సిక్స్ థౌసండ్ మైనేజ్ చేస్తే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది ఓకే ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో రెండు వేల నాలుగు వందల ఇరవై బస్తాల దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం వర్షాల కారణంగా ట్వంటీ పర్సెంటేజ్ పంటను నష్టపోయాడు అయిన ఈ సంవత్సరం ప్రతి బస్తాల సంఖ్య ఎంత గత సంవత్సరం ఎన్ని వచ్చినాయి రెండు వేల నాలుగు వందల ఇరవై ఈ సంవత్సరం ఎంత నష్టం వచ్చింది ట్వంటీ పర్సెంటేజ్ లాస్ వచ్చింది మనకు అడిగింది పండినటువంటి పత్తి సంస్థల సంఖ్య అడిగిండు నష్టపోయినటువంటి సంచల్య అడిగితేనేమో ట్వంటీ పర్సెంట్తో మల్టీప్లై చేస్తాం ఇప్పుడు పండినటువంటిది అంటే ఎయిటీ పర్సెంటేజ్ కాబట్టి ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఎయిటీ బై హండ్రెడ్ సో క్యాన్సిల్ చేస్తున్నాం టూ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి టెన్ టేబుల్లో ఎయిట్ టూ జె సిక్స్టీన్ ఎయిట్ ఫోర్ జె థర్టీ టూ థర్టీ త్రీ అవుతుంది ఎయిట్ టూ జె సిక్స్టీన్ నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ న్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ సిక్స్టీ వన్ దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్డ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ న్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ సిక్స్టీ వన్ దెన్ ఎన్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని ఫార్ములాస్ మనం ఇప్పుడు గుర్తు చేసుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు మొదటి ఎన్ సహాయ సంఖ్యలో మొత్తం ఎన్ సహాయ సంఖ్యలో మొత్తానికి సూత్రమైంది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సరి సహాయ సంఖ్యలో మొత్తం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బేస్ సహజ సంఖ్యలు మొత్తం ఎన్ స్క్వైర్ ఇప్పుడు మొదటి ఎన్ సహాయ సంఖ్యలో సరాసరి సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది ఎందుకంటే బై ఎన్ చేస్తాం కాబట్టి ఎన్ఎన్ క్యాన్సిల్ అవుతుంది అదే సరి సంఖ్యలకేమో ఎన్ ప్లస్ వన్ బేజ్ సంఖ్యలకేమో ఎన్ ఇప్పుడు మీకు ఇంకా ఐడియా వచ్చేసి ఉంటుంది మన లో కూడా ద మీన్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుంది మీన్ ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీ వన్ ఎన్ఈక్వల్ టు సిక్స్టీ వన్ మైనస్ వన్ టు సిక్స్టీ సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ సారి సహజ సంఖ్యల సగటు అరవై ఒకటి అయినట్లయితే విలువ ఎంత అని అడిగిండో ఇక్కడ మనకి సహజ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఎన్ఇన్ టు ఎన్ ప్లస్ వన్ అనేది మొత్తానికి అవుతుంది సరాసరికేమో ఎన్ ప్లస్ వన్ అవుతుంది కాబట్టి 60 సారి సహాయ సంఖ్యల సరాసరి అరవై ఒకటి అవుతుంది మనకి మొత్తం ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మొదటి పార్ట్నందు ట్వెల్వ్ క్వశ్చన్స్ సెకండ్ పార్ట్నందు మళ్ళీ రిమైనింగ్ టువెవ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో నందు చివరి క్వశ్చన్ చూడండి ఫోర్ ఈక్వల్ సర్కిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ సెవెన్ సెంటీమీటర్స్ టచ్ వన్ అనదర్ దెన్ ద ఏరియా ఫామ్డ్ బిట్వీన్ దెమ్ ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో కూడా ఫోర్ ఈక్వల్ సర్కిల్స్ ఉన్నాయి ఈచ్ రేడియస్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంది టచ్ వన్ అనదర్ దెన్ ద ఏరియా ఏడు సెంటీమీటర్ల వ్యాసాధంగా సమాన వృత్తంలో స్పర్శించుకుంటున్నాయి ఆయన ఆ వృత్తంలో ఆ మధ్య ఏర్పడు ప్రాంతం యొక్క వైశాల్యం ఒకదాంతో ఒకటి ఈ విధంగా స్పర్శించుకున్నప్పుడు ఈ మధ్యలో ఏర్పడే ప్రాంతం యొక్క వైశాల్యం అడిగాడు సో మనకి రేడియస్ ఎంత ఇచ్చిండు సెవెన్ ఇచ్చాడు సో ఒకసారి గమనించినట్టయితే ఈ సెంటర్స్ కలిపినట్టయితే మనకి స్క్వేర్ వస్తుంది స్క్వేర్ యొక్క లెంత్ ఎంత అంటే ఫోర్టీన్ సెంటీమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోర్టీన్ ఇప్పుడు మరి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ స్క్వేర్ అవుతుంది దీనిలోకి ఏం చేయాలి మనకి ఈ ప్లేస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి మధ్యలో ఉన్నటువంటి ఏర్పడి ప్రాంతం వైశాల్యం తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలంటే ఈ ఫోర్ సెక్టార్స్ని మైనస్ చేయాలి కాబట్టి మైనస్ ఫోర్ ఇంటూ మరి సెక్టార్ తీసుకున్నప్పుడు ఆ సెక్టార్ ఎంత ఉందంటే మనకి వన్ బై ఫోర్త్ ఉంది సర్కిల్లో వన్ బై ఫోర్త్ ఉంది కాబట్టి సెక్టార్ యొక్క ఏరియా సెమీ సర్కిల్ అయితేనేమో క్వార్టర్ సర్కిల్ అంటాం దీని క్వార్టర్ సర్కిల్ క్వార్టర్ సర్కిల్కి వన్ బై ఫోర్ ఇంటు పై ఆర్ స్క్వేర్ పై అంటే ఇక్కడ ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుని ట్వంటీ టూ బై సెవెన్ రేడియస్ సెవెన్ కాబట్టి సెవెన్ ఇంటూ సెవెన్ ఓకే ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఏమో స్క్వేర్కు పైఆర్ స్క్వేర్కి ఏమో సర్కిల్కు దానిలో మనకు క్వార్టర్ సర్కిల్కి ఏమో వన్ బై ఫోర్ పైఆర్ స్క్వేర్ ఇది ఫార్ములా సో ఫోర్టీన్ స్క్వేర్ అంటే వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మైనస్ ఫోర్ ఫోర్ క్యాన్సల్ సెవెన్ సెవెన్ క్యాన్సల్ ట్వంటీ టూ సెవెన్జా వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫోర్ మైనస్ చేస్తే టూ ఫోర్ ఫార్టీ టూ సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈ విధంగా మనకి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఏ విధంగా ఏ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగిందో చూసాం వాటి యొక్క సోదరులు కూడా తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కూడా రిమైనింగ్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం